బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తుంటారా? ఎందుకు బాబాయ్ భూమి? నాకు 7 ఎకరాలు. 7 ఎకరాలు అంటే ఏమి ఇచ్చారు పంట? వరి. వరేనా? కరెంట్ ఎట్లా వస్తుంది బాబా ఇంటికారా? 24 అవర్స్ వస్తుంది. 24 అవర్స్. మిషన్ పగిరేదా నీళ్ళు? మంచిగా వస్తుంది. మంచిగా వస్తుంది. ఈ క్రాప్ లోన్ తీసుకున్నామన్నా? క్రాప్ లోన్ తీసుకున్నా 1 లక్ష రూపాయలు. రుణం బాబు అయిపోయింది కదా? ఇంకా పడతాయి అంటారు. ఈ 15 తారీఖు సెప్టెంబర్. సంతోషం అంట? సంతోషం. ఎట్లుంది బాబా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు వరకు అయితే మంచిగా ఉంది. ఇంకా అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు అభివృద్ధి జరిగింది, ఇంకా అభివృద్ధి జరుగుదాం చూస్తాం. రైతులకి ఒకప్పుడు ఉన్న కష్టాలు ఇప్పుడు కరెంటు మంచిగా వస్తుంది, నీళ్ళు వస్తున్నాయి, టైంకు ఎరు బస్తాలు వస్తున్నాయి మొత్తం మీద. కళ్యాణ లక్ష్మి కానీ మిగతా వాళ్ళకు, బెస్తులకు చేపలు అవి, గొర్రెలకు గొర్రెలు, ఈ బీసీ బంధు దళిత బంధు కూడా వచ్చింది. నేను వ్యవసాయం మాజీ సర్పంచ్. అంటే మామూలుగా ఇక్కడ కరెంటు వాటర్ ఎట్లుంది బాబు? కరెంటు బాగానే ఉంటుంది. అంటే కరెంటు బాగానే ఉంటుంది. ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు లో వోల్టేజ్ సమస్యలు, కరెంటు తక్కువ 6 గంటలు అట్లా 9 గంటలు అట్లా రావడం జరిగేది. ఇప్పుడు కరెంటు విషయంలో ఇబ్బంది, రైతులకు ఇబ్బంది అంటే ఏం లేదు. బాగున్నాయి. తాగునీరు? తాగునీరు ఓకే. తాగునీరు కానీ సాగునీరు కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే మాకేం జరగట్లేదు. రైతు బంధు వస్తుంది. రైతు బంధు వస్తుంది. ఎట్లుంది బాబా ఈ గవర్నమెంట్ వచ్చినాక కొన్ని పథకాలు పెట్టింది, ఆ పథకాలు అనేది ఉపయోగపడుతున్నాయంట? ఉపయోగపడుతున్నాయి. అవి ఉంచాలంటారా? ఉంచాలి, ఉంచాలి. మరి మొత్తానికి ఏమంటావు ఈ ప్రభుత్వం పనితీరు మంచిగా బాగుంది? పనితీరు బాగుంది. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మా గుంగిడి సుంత. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ? మా గుంగిడి సుంత బాగానే మంచిగానే పనులు చేస్తుంది. మాకు డెవలప్మెంట్ జరిగింది. సీసీ రోడ్లు కానీ, విశ్మశాన వాటికలు కానీ, డంపింగ్ యార్డ్స్, వగైరా వగైరా, కమ్యూనిటీ హాల్స్ వగైరా వగైరా చాలా పనులు చేసింది. డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ కూడా ఆమె రావాలని కోరుకుంటున్నాను. నమస్తే. నమస్తే. మీ పేరు? సామి. సామి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఇక్కడ ఉంటారు? ఈ మర్పిడాల. అంటే ఇప్పుడు రైతు బంధు వస్తుందా? వస్తుంది. ఎట్లా మంచిగా ఉందా పెట్టుబడి సాయం కింద? అది పెట్టాలంట, ఉంచాలంట? అట్లనే ఉంచాలి. మరి కరెంటు కానీ నీళ్ళు సమస్య ఎట్లాంటివి ఉన్నాయి? కరెంటు ఆ ప్రభుత్వాలకు, ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఎలాంటి బాధ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది, ఇట్లనే ఉండాలంట? మరి నీళ్ళు, తాగునీరు? తాగునీరు కూడా వస్తుంది. ఈ క్రాప్ లోన్ తీసుకున్నామా? తీసుకున్నాం. మరి రుణమాఫీ అయిపోయింది కదా? అయిపోయింది. మరి సంతోషమేనా? సంతోషమే. మరి ఏమంటావు? మరి ఏమన్నా అంటే రుణమాఫీ అయిపోయింది, మరి కేసీఆర్ ఏమైనా చెప్పాలనుకుంటున్నాం ఒక రైతుగా? చెప్పేది ఏముంది, మా సాధ్యమైనంత వరకు ఓట్లు వేపిస్తాం. ఓట్లు వేపిస్తా అంట? గెలిపించుకుంటావా? మళ్ళీ ఎవరు వస్తారు? మరి ఆయనే వస్తారు. ఆయన వస్తారంట? ఈసారి అయితే వస్తాడు. ఆయననే వస్తారు. మా మేడం వస్తుంది, ఆయన వస్తారు. నమస్తే. నమస్తే. మీ పేరు? కృష్ణ. ఏం చేస్తుంటారు? ఇన్నేం కొల్లాని పని. కొల్లాని పని ఉన్నది, ఎకరం ఉన్నది. ఎకరం పంట? పత్తి పెట్టినా, వరి పెట్టినా. వరికి నీళ్ళు ఎట్లా? వరికి బాగుంది సార్. బాగుందా? బాగున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాడికి అంతా మంచిగా ఉన్నది. మంచిగా చాలా సౌకర్యం కూడా బాగున్నది. రైతు బంధు కూడా మంచిగా పడుతున్నాయి. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని నానా ఇబ్బందులు ఉంటుండే. ఎట్లాంటి ఇబ్బందులు అంటే కరెంటు ట్రబుల్ వల్ల అవన్నీ ఏది పట్టించుకోకపోయేది. ఈయనేస్తుండు. ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాడికి చాలా హ్యాపీగా ఉన్నారు అంతా. ఊర్లో జనాలు అయినా అందరికైనా మంచి రోడ్లు కానీ అన్నిటి బాగుంది. సునీత మేడం కూడా వస్తాయి, మంచిగా వస్తాయి. అంతకుముందు ఒకప్పుడు ఇబ్బంది ఉంటుండే సార్. ఎట్లా అంటే బిందెలు పట్టుకొని పోవుడు, ఒక లైన్ కట్టుడు, ఇవన్నీ చాలా చాలా ఇబ్బందులు ఉంటుండే. అయితే ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నారు అంతా. చాలా హ్యాపీగా. గొంగిడి సునీత. గొంగిడి సునీత వస్తుంది. వస్తుంది. అన్ని మంచి చేస్తుంది, అన్ని బాగా చేస్తుంది. వస్తే మళ్ళీ పర్వాలేదు, మళ్ళా అభివృద్ధి అయిపోతుంది. పైన కేసీఆర్ గెలవాలి. కేసీఆర్ హైగ్రిక్. హైటెక్. నమస్తే బ్రో. నమస్తే. మీ పేరు? మహేందర్ అన్న. మహేందర్. ఏం చేస్తుంటారు? నేను స్టడీ అన్న. కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్ ఉన్నా ఇప్పుడు. ఓకే. కానిస్టేబుల్ ఫైనల్ ఉన్నా. అంటే ఎక్కడ ఉంటారు మీరు? నేను హైదరాబాద్ లో ఉండే. హైదరాబాద్ లో ఉంటాను. ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ కోసం వెయిటింగ్. ఓకే అన్న. అంటే నార్మల్ అంటే ఈ ఎగ్జామ్ ఒకప్పుడు జాబ్స్ ఎట్లుండే? ఇప్పుడు అసలు జాబ్స్ ఇప్పుడు ఒకప్పటికి ఎట్లా ఉంది అసలు?
ఈ ప్రభుత్వంలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయో గత ప్రభుత్వంలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి అంటే జాబ్స్ ఇప్పుడు దొరకట్లేదు అంటారు. ఎస్ ఎస్ అంటే నోటిఫికేషన్లు అయితే కేసీఆర్ వేస్తున్నాడు, మంచిగానే వేస్తున్నాడు. మనం ఎగ్జామ్ రాసి మేము ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. మన ఇప్పుడు మన 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 ఇండియా ప్రపంచం మొత్తం మన ఇండియా వైపు చూస్తే ఇండియా మాత్రం తెలంగాణ వైపు చూస్తుంది. డెవలప్ బాగా చేస్తుంది, ఎందుకంటే ఒక సచివాలయం కానీ ఒకటి ఇది కానీ ఐటీ కానీ ఐటీ డెవలప్ కానీ కేటీఆర్ సార్ బాగా చేస్తున్నాడు. కేటీఆర్ గారు బాగా చేస్తున్నారు, ఎందుకంటే సచివాలయం కట్టాలంటే 1,600 కోట్లతో కట్టాడు. ఆ సచివాలయం ఒక అమెరికా లెక్క ఉంది. ఇప్పుడు హైదరాబాద్ చూస్తే మేబీ డెవలప్ అనేది బాగుంది, సూపర్ ఉంది. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఐటీ హబ్లు ఇవన్నీ కట్టడం అనేది ఎస్ ఎస్ జాబ్లు ప్రొవైడ్ చేస్తుంటారా చాలా వరకు? చేస్తాం. మా సిస్టర్ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళింది. ఉపయోగం మా సిస్టర్ కూడా సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళి ఇప్పుడు అమెరికాకి వెళ్ళింది మొన్న 1 మంత్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోనే వచ్చింది. అంటే కొంతమంది ఉంటారు అంటే ఈ హైట్ హబ్బులు ఇవన్నీ ఎందుకు అన్నట్టు, అంటే ఈ కట్టడం ఏమైనా యూజ్ ఉందా అన్నట్టు మాట్లాడుతారు. అంటే ఈ కట్టడం వల్ల నిరుద్యోగం అనేది తగ్గిందంటారా? వచ్చే మొత్తం టెక్నాలజీ యుగం అన్న, అంటే సాఫ్ట్వేర్. సో ఇప్పటి వరకు అయితే సాఫ్ట్వేర్ 99% మన తెలంగాణలో కేటీఆర్ సార్ అంటే మన ప్రభుత్వం గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం డెవలప్ చేసిందని అనుకుంటున్నాం అంటున్నాం. అంటే కేటీఆర్ గారు వచ్చిన తర్వాత నిరుద్యోగం అనేది తగ్గిందంటారా? తగ్గింది. ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళు చాలామంది పెరిగారు. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయితే డెవలప్ చెందింది అన్న, జాబ్లు ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఎవరి ముందు ఇంకే కేసీఆర్ మార్కే ఇంకేందన్నా కేసీఆర్ కేటీఆర్ అంతే అన్న. ఇక్కడ టీఆర్ఎస్ గొంగిడి సుంతమైన సునీత చేస్తుంది, మంచిగానే చేస్తుంది. ఇక్కడ సునీతనే వస్తుంది ఇక, ఏంటంటే అంతే. నమస్తే. నమస్తే అండి. నా పేరు కొత్తపల్లి మారయ్య, మురిపిరాల. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం. ఎంత భూమి? నాకు 7 ఎకరాలు. అంటే రైతు బంధు వస్తుంది? రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, అన్ని వస్తున్నాయి. అన్ని వస్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాలు పెట్టింది, బ్రహ్మాండ పథకాలు పెట్టింది కేసీఆర్. కేసీఆర్ నుంచి కంపల్సరీ ఓటు వేయవలసిందే. కేసీఆర్ కంపల్సరీ బిల్లు మూడో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. తిరుగులేదు, సమస్య లేదు. అంటే దానితో పాటు చాలా మంది ఇంకా వేరే పార్టీ వాళ్ళు ఇట్లా మేము వస్తాం. వాళ్ళు చెప్తారు 50 ఏళ్ళు కానీ చేసిందండి వాళ్ళు. 60-70 ఏళ్ళు ఏం చేసిండు బీజేపీ అని వచ్చిండు. స్టేట్ అన్ని స్టేట్లు ఏం చేసిండు, మన స్టేట్లు ఏం చేస్తుంది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ప్రతి స్టేట్లు ఉన్నాయి పక్క స్టేట్లు. ఒక్కొక్క స్టేట్ కరెంట్ వస్తుంది, ఒక స్టేట్కి ఇది వస్తుంది, లబ్ధి ఎంత వస్తుంది, రైతు బంధు వస్తుంది, రైతు వస్తుంది, కరెంట్ ఏంది కరెంట్ విషయం. కర్ణాటక కరెంట్ ఇంజక్షన్ అనేగా 6 గంటలు కరెంట్ ఇస్తున్నారు, 24 గంటలు కరెంట్ ఇస్తారు. మరి ఇస్తలేరు మరి వాళ్ళతో? కాదండి, ప్రభుత్వం చెప్పుడు మాట చెప్పుడు ప్రభుత్వం, అది చేసే ప్రభుత్వం ఇది. దానికి సమస్య లేదు, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, దానికి సందేహం లేదు. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అయింది కదా, మరి కేసీఆర్ గారు నెక్స్ట్ గెలిస్తే మళ్ళీ పైకి వెళ్తా అంటున్నారు, మరి చేస్తారు? డైరెక్షన్ సీఎం కేసీఆర్ నడిపిస్తారు, ఢిల్లీలో నడిపిస్తే ఎక్కడ నడిపిస్తాడు. సీఎం కంపల్సరీ, కేసీఆర్ సీఎం అయితే దానికి సందేహం లేదు. నమస్కారం. ఏం చేస్తుంటావు? వ్యవసాయం పని. వ్యవసాయం పని చేస్తుంటావా? రైతు బంధు వస్తుందా? వస్తుంది, ఎందుకు రాదు రైతు బంధు? ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లుంది పనితీరు? మరి నిమ్మలంగా నిమ్మలంగా మంచిగానే ఉంది. అంతా మంచిగా ఉందండి. కరెంట్ వస్తుంది, వస్తుంది. నీళ్ళు గీళ్ళు అంతా కంప్లీట్ అయినా ఉన్నాయి. ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే బాగుంటుంది? వస్తేనే బాగుంటుంది, రాకుండా ఎట్లుంటది? వస్తేనే బాగుంటుంది, మళ్ళీ గెలుస్తుందంటావా?